రచన చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుతూ పురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. వీరు నా నుడులు ఆలించి ఉండరు కదా. ఏమి వీరల రూప లావణ్యాతిశయం అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండదు. ఓ ఈ మీరలెవ్వరు. ఇదిగేమీ వీరు ప్రతివచనం బియ్యరు. ఓ ఈ మీరలెవ్వరు. ఇచ్చుడ నుండు కొన్ని గతంబేమి. నేనెంత భ్రమపడితే నిమేషత్వమే లేదు. సజీవ మనుష్యాకృతుల వలె భ్రమింపజేయుచున్నవే ఈ సాలభంజికలు. ఆహా, ఏమి మయుని విచిత్ర రూపకల్పన. మయుని కళా కౌశలము అద్వితీయం, అపూర్వము. సభాభవనమున ఉద్యానవనమా, ఎంత రమణీయముగానున్నది. వివిధ బల భరానత శాఖా శిఖా తరువర విరాజితం. రాజిత తరు స్కంధ సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లి మతల్లిక సంభాసుర భాసుర పుష్ప గుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘన ఘన ఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కళాప కళాప రమణీయం రమణీయ కోమల కళాప కళాప ఆలాప మంజుల దోగద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నిపుంజ పుంజ సుందరంబు ఆరామ సౌకుమ ఆర్యంబత్యంత మనోహరంబు దినదినానేక నూత్నారామ రంజిష్యమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబగు ఈ నిష్కుటము దగ్గరకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశము నిర్వివాదాంశము. కాననే మయ సభ మయ సభ అయి సామాన్య జనుండు మొదలు రాజకంఠీరవుని పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఇందలి ఫలకు సమజాలములను మహానందమున కాసారమా ఇది. లేక ఉండినట్లుగాను ఉండి లేకుండినట్లుగాను కనబడుతున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రమును శతపత్రాధికమునిచ్చుండి. ఆహా, ఏమి దీని శృంగార వైభవం. సంస్పృశ్య మాత్ర నూత్ర చైతన్య ప్రాసాదిక శీతల విమల మధువారి పోర సంపూర్ణము మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదులధార విస్తారాది శ్రావ్యం కమల కోకన దాది నానావిధ జలకుసుమ రాగారుణిత దరీభాగం ఆలోల బాల శైవాల దార లాలిత జంగవోద్యాన శంకావకం గ్రీవాలంకృత విషసూత్ర పాళికా సందీపిత హంస హంసీగణ విభూషితం వర్ణనాతీతం వర్ణనాతీతం చూడనియది అపూర్వ రమణీ రమణీ ఆకృతిని తలపింపజేయుచున్నదే. ఇందరి మధువారి పూర్వము ఇంచుక గ్రోని ఈ పరిసరమున ఒక్కింత విశ్రమించదగాక. నేరము లేదు. ఇచ్చటి ప్రకృతి ఏనను పరిహసించుతున్నట్లే. మయుని రచన విశేషమా లేక నేను భ్రాంతి తొండరైతే. ఎత్తటి నుండి ఆసత్వాన్ని వినపడుచున్నది. మముగాంచి ఎవరునూ పరిహసించుటలేదు కదా. ఇక్కడ ఎవరునూ కానరారే. ఈ సభడి ఎంత నుండి వచ్చే. ఆహా,
అతులితమాయారచనా సమర్థుండైన మయుండిట్లు ధ్వనించు యంత్రము నిందెందైన నిర్మించుంచెనేమో. ఆ కనపడనదేమి? వివిధ మణి వికార కుజ భాగాంతర్గత ద్వారదేశమా? తత్ సువర్ణ శాఖాంతరో లిఖిత దారుత్పత వల్లీ సముల్లసితమా? వల్లీ సముల్లసిత సల్లనిత పల్లవ సందోహమా? మత్స్యే పల్లవ సంపుట అత్యంత భాసుర పుష్ప ఫల ప్రతార పుష్ప ఫల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద క్షీరవారమా? జగన్నుత సభాభవనము పాండవుల అధీనమునందుండుటయా? నిన్న మొన్నటి కనుక నిలువ నీడలేక యుండిన పాండవులు దిగ్విజయ మరణించి రాజసూయ మహత్తర నిర్వహణమున సార్వభౌమ పదమును అలంకరించుటయా? అభిమానధనులైన భూరమునెల్లరూ అరిగోపులై వస్తు ఆగరాది నానా విధోపాయనములతో గౌరవించుటయా? ఏ లోకములలో పడియుండిన ఆ మయహద్దకుండి త్రిలోకాధిక భాజమానంబకు ఈ సభాభవనమును నిర్మించుటయా? పాండవుల అంజజల దుర్నిరీక్షణ విధించుటయా? నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మదురేట్లు నా సామంతులెల్లరూ బోయనములు నర్పించి పరస్పర శర కోటీర సంఘర్షణంపున దుల్లిన వజ్రమణి మయూఖంబులు భూసతికి రూత్న శోభనాపాదించి రత్నగర్భలామల సార్థక పరప శాస్త్రాంగ దండ ప్రణామములు ఆచరించుట నాకు అవమానం కాదా? దుర్మదంబున ధర్మజుండు యుక్తాయుక్త వివేచన విజ్ఞాన విదూరుండై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రాణతులంకై కొరుటయా? యోచించిన కొలది మనం కూడ పట్టరాని క్రోధము వెళ్ళి బ్రహ్మగుతున్నది. ఇంకా ఇచ్చట నిలువదాల, ఇంకా ఇచ్చట నిలువదాల. అది అది ఆ కరంబడు దూరం నిర్గమించదు. చక్కడికి పాపిస్తే పట్ల శిలాద్వారము ఎంత గట్టిగా కొట్టుకుని పరిహాసధ్వని మరల పరిహాసధ్వని అవరోధజనుల పరిహాసధ్వని పాంచాలి పరిహాసము చేయుచుంటివా? మంచిది, నేటి కాలమునికి ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ వికటాత్తహాస విస్ఫారిత భృగుటీ ప్రభూత తీవ్ర ఐశ్వర రాజ్వాల తీవ్ర ఐశ్వర రాజ్వాల బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమరించుటయా? లేఖనా పరిభవంపునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేలా వలయుత వసుంధరా వలయంపున గెల్ల ఏకఛత్రాధిపత్యం వహించి అప్రదీప ప్రతాపంపుర చండ శాసనుండన ఎలరారు నాయొద్ది రాజన్య చూడామని ఎవడెట్టి హేయంబకు దుర్మరణమునకు అంగీకరించును? పోనిమ్మో, ఈ అవమానమును భరింపదాలక దుర్మరణమునకే సాహసింతమన్నను ప్రయోజనం ఏమి? ఏమి అభిమాన ధనుడైన సుయోధన సార్వభౌమునక అవమానము? ఆ దుర్జాతి సుద్ధాంతమున లద్దా విచీనత పరిహసించిన పరిహసించుగాక. నాయంతటి వారికి అవమానము తటస్థించునా?
మహాగజేంద్రంబు మార్గంబున తనసుండ కుక్కలెన్ని మురుగుట లేదు. నేనెన్ని విధంబుల నా అంతరాత్మకు సరిపెట్టుకుందమన్నను ఈ వార్త ఎట్లేని లోకమున వెళ్ళని కాక మానదు. నిరర్ధకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకుల నీకుల నీక విధంబుల తలంపక మానరు. అటు పింబట నన్ను సందేహింపకను మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనక మానదు. అపయశంబున జీవించి ఉండట కన్నా సర్వది తమ్ముల మరణంబు శ్రేయోదాయకంబు. మరణంబు శ్రేయోదాయకం. మరణానంతరమునైన ఈ అపవాదు తప్పున మానిని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్ర అని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా. కావున సర్వమి తమ్ముల మరణంబు గరిహితంబు. జీవించుండదమన్నను. పరనారి పరిహాస పంక కళంకిత జీవనుండలై మణియుండుట దుర్భరంబే. ఏమి చేయుదను? పాదాహతం రజోద్ధాయ మూర్ధవన మధ్యరోహతి. అచేతనముగు భూపరాగము మానవుని పాదాహతి సైపదాలక మూర్ధమధిరోహించి పట తీర్చుకొనుచున్న సచేతనుడనై తబరుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడు దినా కొనరించిన పరాభవంపులకు ప్రతిక్రియ అనర్చి నా పౌరుషమును స్థిరపరచుకోవాలనే నా అవమానములకన్నిటికీ కారణమైనదా మయసభయ కదా. నా జీవితమున విషమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మయసభయే కదా. నా క్రోధములకు ఉనికి పట్టైనది ఆ మయసభయే కదా. తొట్టదొలుదని రాజసూయమే లేకుండిన ఇంతటి ఇట్టుపాటు పుట్టయే పుట్టి ఉండదు కదా. అవురా ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముల అభిమాన పుష్పోపవన నిర్మూలన మనకు విషమాయి సదృశమైనదే. రాజనీతి బాధ్యులు పరవంచనా శక్తులు పాపకర్ములకు పాండవ హతకులు పిలిచినంత నేనేలా రాజసూయాధ్వరంపుర కరగవలే. అరిగి తిరిగో నాకేలా పాడుమయ సభా సందర్శనిచ్చ అంకురించవలే అంకురించబో. నేనేలా అందందు తిరుగాడుచు అవాచ్యములకు అవమానములకు లోను కావలసి లోనై తిరిగో. ఆ సమయమున ఆ పాపిస్తి పాంచాలి నన్నేల నిరర్థకముగా పరిహసింపవలే. తెలిసినది రాజసూయమునకు మూలమి కుటిరోపాయమయ్యుండుట నిస్సంశయము నిర్ధారణము నిర్వివాదము. ఎంతటి మోసము ఎంతటి దుండగము ఎంతటి క్రౌర్యము. ఓరోడి ముష్కరాధములారా కోట్టు భూపాల గర్భభార భూతులారా ఏమి నా వెర్రి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మగౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదమ్మునైన తలంపక స్వపర బలంబులోనైన గడింపగా నేనెట్టి అవ్యక్తాలోచనంబున పడి కొట్టుకొనుచున్నాడను. నవఖండ భూమండలాధిపముకుట తటఘటిత మణిగణ నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురాజ్ చతుస్తయ పరివేష్టిత వసుంధరా భార ధూర్వ హుండనై పరరాజ మత సంహర భీతర భుజబల సమగ్రుండరై అభిమాన ధరుండరై దుర్నిరీక్షుండరై పదునాలుగు భువనంబు ఒక్క పెట్టిన ఎత్తి వచ్చిన ఉత్కడంపం తాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాసితులకు నూరువురు సోదరులకు అగ్రసుండరై చందతర పరాక్రమోజ్వలమై సిగంత విశ్రాంత సజ్జశో విరచితమై మాననీయమై అభిమాన వందరి బందీకృతమై నిష్కలంకమై దగంబులను పేరెన్ని గంగన్న సుక్షత్రియ వంశములు గెలిచి చౌకిని చము సమూహములకు అతిరోధులకు నాకు ఈ ప్రపంచమున
ఇప్పుడే పోయి ఆ పురంబు భస్మీపటలము కావించెదను. ఓ పాంచాలి నందరాని మహాపదరను ముంచి వైచెదను. నామన వికల్పములకు కారణమైన దురాత్మలారా, పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధరుండనియు పొందుకుండనియు వీడి మిక్కిలి మెయ్యంటి సామంత మాతృలకు అనేకులకు శాసకుండా తలపరైందిరే. అప్పుడే దుర్మదాంధత్వము కన్నుల కెకదట్టెన, అప్పుడే శుక్రాయుద్ధ వివేచన జ్ఞానము నశించెన. కొంచెపు సిరి కన్నులు కాననిచ్చునా, ఎట్టెట్టులో ఒక్క రాజసూయము నిర్వహించి దిమగి రాయని కన్నును మిన్నును కానకున్నారే. కానిండు భవన్మరోగత ధౌరాత్మ వారి వాక విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ పురుణ్మణి క్రోధము? భవద్దులయ సంవృత గర్వ పర్వతోన్మూలన చలవజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము? భవచ్చిత్రోదీ సంచల దురూకమంత మాతంగ వచ్చ కమాటలు పాదల పాదల పాద ఓటంగ శివోజిశూర కరాంచలన కాంచలములు కావా ఈ దురుముఖ్యుల ధృతోపాయ పరంపరలు? ఓ ఈ రాజకుల పాంశరులారా, మిమ్మలనక ఇంద్రప్రస్థ పరంపర నిలువనిచ్చిన నేను సుయోధనుండనేనా? మీ కట్టుపుట్టముల సైతమూడ లాగించి నక్కడముల గుట్టలు పాలు కావించి చెట్టులం బట్టెప్పుతున్నా నేను రాజరాజునేనా? నిండు సభామధ్యమున పత్ని సమేతముగా పరరాజ సమక్షమున ఈ మానమారని ఓ చెయ్యకుంటున్న ఈ భూమండలమును ఇంకను రాజరాజునని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ కోమమునకై హృదయగుండమున క్రోధాగ్ని ప్రజ్వలినది, దశలాక్రమించుతున్నది. మందోపదేశకులు లేరే, ఏమి కర్తవ్యము? ఈ అవమాన సంజనిత సంతాపం అవాజ్యమై మితిమీరి నన్ను నిలచిన చోట నిలువనిచ్చుటలేదు. అప్పా, దుర్వార వర్గీకర నిర్వాంత విషవన్ని కీలలకైన తాడిజుండలకులు కాని ఈ దుర్వ్యతకు తాడిజుండు దుర్ఘటము. కోలకంఠ పాల నేత్రాభీల కీలి కీలా కళాబంబుల గైరు నోర్చుజుండలకులు కాని ఈ భీషణాది భీషణమ్ముకు శోషణమ్ముల కోర్చుడ ప్రళయ సమయ సముద్ద దండదల చండోది దండదండ పాదమ్ములకైన సైపనగును కాని ఈ వారుణ దేహమాపాద మస్తకము మంటలెగుచున్నది. ఒక్క దరిద్రుని ఆత్మ సంతృప్తికైన మేరై ఉన్నది కాని నా ఈ పరితాపమునకు అంతము లేకున్నది. ఏమి కర్తవ్యం, ఏమి కర్తవ్యం? ఇంకనో కర్తవ్యాలోచనమా? కర్తవ్య అకర్తవ్యత విచారణ లేదు, పుణ్యపాప వివక్షత లేదు, కీర్చపకీర్తులు లేవు, కారణ కారణములు లేవు, బంధుత్వ బంధుత్వములు లేవు, దయ లేదు, ధర్మము లేదు, నీతి లేదు. కోండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోద్ధర్పిత సంప్రభవం సమర్థనమన కంఠీరవమ్ము యథేచ్ఛ విహోర వ్యవహోరమందు ఉప్రవత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవసరమే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం, పాండవ పట్టవైశీ దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము, పాండు భూపాల కులోన్మూలనము అనంతర ఆచరణీయము, అనంతర ఆచరణీయము పాండు భూపాల కులోన్మూలనము కులోన్మూలనము